ఆల్మోస్ట్ ఒక దశాబ్ద కాలం క్రితం మీరు వెళ్ళారు ఒక స్టూడెంట్గా. అవును. ఒక స్టూడెంట్గా వెళ్ళిన తర్వాత మూడు సెమిస్టర్స్ చదివేశారు మీరు. అవును. చదివిన తర్వాత ఒక ఢామ్ అనే వార్త కొంతమంది ఆఫీసర్స్ వచ్చి ఇచ్చారు మీకు ఆ రోజు. అవును. యూ రిమెంబర్ దట్ డే? ఎవ్రీ డే ఐ రిమెంబర్ దట్. మై గాడ్. దే కేమ్ టు అవర్ క్లాస్ రూమ్ అండ్ దే సెడ్ దట్ యూనివర్సిటీ షట్ డౌన్ అయిపోయింది. ఇంటికెళ్ళే ముందు వాళ్ళు మాకు కాళ్ళకు ట్రాకర్స్ వేస్తాము. ఆ ట్రాకర్స్ వేసి ఒక మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి మీ దగ్గర. అంత అగమ్యగోచర పరిస్థితి అండ్ కాళ్ళకి ట్రాకర్స్ వేయడం అంటే అది ఫస్ట్ అసలు అవమానం కదండి. డెఫినెట్గా అవమానం ఇన్ ద సెన్స్ అది ఇప్పుడు చూసే వాళ్ళకు కాళ్ళకి ట్రాకర్ పెట్టుకొని మేము నడుస్తూ ఉంటే కూడా అది. మీరు ఇంకా అయిపోతుంది చక్కగా నేను ఐఎమ్ గోయింగ్ టు కమ్ అవుట్ విత్ ఫ్లయింగ్ కలర్స్ అనుకుంటున్న టైంలో ఇలా సడన్గా వచ్చి ఒక వార్త చెప్పడం, డిడ్ ఇట్ బ్రేక్ యువర్ హార్ట్? అబ్సల్యూట్లీ అండి. అప్పుడు ఆ టైంకి ఇంకా నాకు నెక్స్ట్ ఏం చేయాలి కూడా. ఎంతమందికి మీ క్లాస్లో ఇలా సంఖ్యలు వేశారు? ఒక 30 మంది వరకు. చాలా తక్కువ మంది ఇంత బోల్డ్గా ఉంటారు. బాబోయ్ వద్దు నాయనో నాకు ఇవన్నీ మా ఊళ్ళో వెళ్ళి ఏదో ఉద్యోగం చేసుకుంటా అంటారు అందరు. నాకు ఆప్షన్ లేదు ఎందుకంటే నా డబ్బులు ఇక్కడ పెట్టాను కదా నాకు. కానీ మళ్ళీ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో బోల్డ్ క్వశ్చన్స్ వచ్చుంటాయి మీకు. ప్రిపేర్ అయి ఉన్నాడు, వన్ అండ్ హాఫ్ అవర్కి సూపర్ ప్రిపేర్ అయి ఉన్నాడు. కానీ మై ఇంటర్వ్యూ టుక్ లైక్ 18 అవర్స్. 18 గంటలు నన్ను వాళ్ళు ఇంటర్గేట్ చేసి ఎయిర్పోర్ట్ ఇమిగ్రేషన్. సో మీరే వాళ్ళకి టార్చ్ బేరర్. అంటే దారి చూపిస్తూ ఇలా 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 చూపిస్తూ రండి బాబు ఇలా ఇలా. మీరేదో అంటే ఎవరో చెప్పారు నాకు మీరేదో సర్టిఫైడ్ అని అంటుంటారు. వాట్ అంటే కౌన్సిలింగ్ లో కూడా సర్టిఫికేషన్? కౌన్సిలింగ్ లో సర్టిఫికేషన్, ఐఎమ్ సర్టిఫైడ్ కౌన్సిలర్. నాకు ఒక 3 to 4 సర్టిఫికేషన్స్ ఉన్నాయి. నా ఎక్సెల్ షీట్ ఏదైతే స్టార్ట్ చేసినప్పుడు ఒక 30-40 యూనివర్సిటీస్ కాస్త అది ఒక 100 యూనివర్సిటీస్ అయిందండి. ఇట్లా చేస్తే కాదు ఇంకా ఫ్రీ సర్వీస్ ఎన్రోల్ అవుతుంది. ఒక $20 ఛార్జ్ చేస్తే వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తారు. ఆ $20 తీసుకుని ఒక వెబ్సైట్ తయారు చేసి నాతో మాట్లాడాలంటే $20 ఈ టైం నుండి ఈ టైం వరకు అపాయింట్మెంట్స్ తీసుకోవచ్చు. అలా ఫ్లై హై, అలా ఫ్లై హై అని అప్పుడే పెట్టారు. ఫ్లై హై అని ఫ్లై అని అప్పుడే పెట్టారు. వీటన్నిటితో పాటు మీరు క్రికెట్ ప్లేయర్ రైట్? యా ఐ యూస్ టు ప్లే. యా ఐ యూస్ ప్లే మ్యాన్. సో ఎవరో ఫేక్ కన్సల్టెంట్ మిమ్మల్ని ఫేక్ యూనివర్సిటీతో క్లీన్ బోల్డ్ చేద్దాం అనుకుంటే మీరు జీవితంలో సిక్సర్ కొట్టారు. భాష చెప్పాలంటే